Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుజనా చౌదరికి లాస్ట్ ఛాన్స్ ఇదేనా? పార్టీ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకోలేదు. ఆర్ఎస్ఎస్ భావజాలం అసలే తెలియదు. మరో ఏడాదిలో పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఆయనే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికలోనూ సుజనా చౌదరికే చంద్రబాబు కీలక బాధ్యతలను అప్పగించారు. కేవలం అభ్యర్థుల ఎంపిక మాత్రమే కాదు, పార్టీకి ఆర్థిక వనరులను సమకూర్చిపెట్టడంలోనూ సుజనా చౌదరి దిట్ట. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. అందుకే ఎన్డీఏ హయాంలో కేంద్ర మంత్రి కూడా కాగలిగారు. బీజేపీతో విభేదించి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో ఆయన కూడా రాజీనామా చేయక తప్పింది కాదు. అయినా 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమితో సుజనా చౌదరి మరో ముగ్గురితో కలిసి బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న ఏడాది క్రితం వరకు సుజనా చౌదరి బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభలో టీడీపీని విలీనం చేయడంతో తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ బీజేపీ కేంద్ర పెద్దల్లో ఆ ఆలోచనే లేదు. పైగా సుజనా చౌదరికి మరో సమస్య వచ్చిపడింది. వచ్చే ఏడాదితో రాజ్యసభ పదవి ముగియనుంది. ఆయనకు రెన్యువల్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి శక్తి లేదు. బీజేపీలో రాజ్యసభ పదవుల పంపిణీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. పార్టీకి మొదటి నుంచి ఉపయోగపడిన నేతలకే అవకాశం ఇస్తారు. దీంతో సుజనా చౌదరికి రాజ్యసభకు మళ్లీ వెళ్లే యోగం లేనట్లే. వచ్చే ఏడాది నుంచి ఎలాంటి పదవి లేకుండానే సుజనా చౌదరి కాలం వెళదీయాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్త కావడంతో ఢిల్లీలో లాబియింగ్ అవసరం. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ అవసరం ఉంది. అందుకే సుజనా చౌదరి ఎన్నికల ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తిరిగి టీడీపీలో చేరేందుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బీజేపీతో చెడకుండా టీడీపీకి ఉపయోగపడేలా ఉండేలా సుజనా చౌదరి అడుగులు వేస్తారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.